అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే ఇప్పటికీ అనంతపురం రూరల్ కావచ్చు, రాప్తాడు మండలము, రాత్మకూరు మండలము, పూడేరు మండలం అన్ని కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం 100 రూపాయలు కూడా అన్ని గ్రామాలు కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత కూడా ఆయనకే కూడా దక్కుతుంది. అంతేకాదు ఒక పార్లమెంటు సభ్యునికి కూడా మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో ఉండే కరువులు ఇవన్నీ గుర్తించి ఆ పోరాటంలో కూడా భాగస్వామ్యమై ఎంతోమంది పెద్దలు ఈ రాయలసీమకు వచ్చేసి కృష్ణా జలాలు రావాలని చెప్పి పోరాటం చేస్తే ఆ పోరాటంలో భాగస్వాములు ఏదే కాకుండా రాజశేఖర్ గారితో కూడా కలిసి కూడా పూర్వంతో పాటు రాజశేఖర్ గారితో కూడా కలిసి కూడా ఆ పోరాటాలు చేశాడు. అందుకోసమే ఆ రోజు కృష్ణా జలాలు ఈ రాయలసీమకు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గుర్తింపుగా కూడా ఆ రోజు అనంత వెంకటరెడ్డి అంద్రి నీవా సుధర్ సమంతి కూడా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు కాదు, ఈ జిల్లాలో రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వలసలకు వెళ్ళిపోయినప్పుడు ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా చేసి ఈ జిల్లాలో ఒక టీమును అనేది కూడా తీసుకొని పోయి జై సమ్మీర్ కూడా సందర్శించి జై సమ్మీర్ అంతా కూడా పరిశీలించి అక్కడ అతి తక్కువ వర్షపాతం ఈ భారతదేశంలోనే రెండవది కూడా అతి తక్కువ వర్షపాతం దేశంలో సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అక్కడ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్యక్రమాలు కూడా చూసి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉండే పరిస్థితులు అన్ని కూడా విశదీకరించి టీడీపీని కూడా ఇదంతా కూడా అంటే డెజర్ట్ డెవలప్మెంట్ దాంట్లో తీసుకొని వచ్చిన ఘనత కూడా వారికే కూడా దక్కుతుంది. ఆ రోజు టీడీపీ వచ్చింది కాబట్టి తర్వాత మొట్టమొదటిగా ఈ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం రావాలన్నా ఇతర కార్యక్రమం రావాలన్నా వాటర్ షెడ్ రావాలన్నా ఇవన్నీ కూడా వచ్చే కార్యక్రమం కూడా చేశాడు. ఇదే కాకుండా ఈరోజు ప్రశాంతతకు కూడా ఈ జిల్లాలో కూడా చేయడానికి ఎందుకంటే అతను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఎక్కువ ఫ్యాక్షన్ ఇస్తున్నాయి కానీ ఎక్కడ కానీ ఫ్యాక్షన్ నిజానికి పోకుండా కూడా ప్రశాంతత చేసి అన్ని మార్లు ప్రజాపతినిగా ఎన్నుకునేదే కాదు ఎన్నుకోబడిందే కాకుండా ఈరోజు అందరూ కూడా గ్రహించాల్సింది ఏమంటే రాజకీయాలంటే ఏదో ఆర్భాటం చేయడమో ధనమో లేకపోతే మంది మార్బలం పెట్టుకున్న వారికి రాజకీయాల్లో మనగడ ఉంటుంది అనేది కూడా చాలా తప్పు. ప్రజాస్వామ్యంలోనే తర్వాత ఏమీ ఆర్భాటం లేకుండా సింప్లిసిటీతోనే ప్రజల యొక్క మన్నలు పొందవచ్చు, ఇన్ని మార్లు కూడా ఎన్నిక కాబడవచ్చు అని చెప్పి కూడా మనందరూ కూడా నిరూపించిన వాడు అనంత వెంకటరెడ్డి గారు. అందుకోసమే ఆయన ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించాను. ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు వరకు కూడా ఆయన యొక్క ఆదర్శాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాను.